పోషకాలతో కూడిన భోజనం చేసినప్పుడే చిన్నారులు ఆరోగ్యంగా పెరుగుతారు. గర్భిణులకు రక్తహీనత లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఇది పక్కాగా జరిగినప్పుడే ఆరోగ్యవంతమైన భావి భారతం తయారవుతుంది. దేశ ప్రజలు, ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు ఏటా వారం రోజుల పాటు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. పోషకాహారం ప్రాముఖ్యత గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, వారి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కేంద్రం జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుతుంది. ఈ వారోత్సవాలు భారత్లో 1982 నుండి మొదలయ్యాయి. శరీరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు మొదలైనవి ఉండాలి. వీటిలో కొన్ని గ్రాముల్లోనూ, మరికొన్ని మైక్రోగ్రాముల్లోనూ అవసరమవుతాయి. వీటిల్లో కొన్నింటిని అవసరమైన పరిమాణం కంటే తక్కువగా తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఇటువంటి పరిస్థితిని పోషకాహార లోపమని అంటారు. అధిక స్థాయిలో పోషకాలు తీసుకోవటాన్ని కూడా పోషకాహార లోపమని అంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పేర్కొంది. అధిక పోషణ ఊబకాయం, మధుమేహం వంటి రోగాలకి కారకాలవుతాయి. పిల్లలు వయసుకు తగిన ఎత్తు లేకపోవటం, వయసుకు తగ్గ బరువు లేకపోవటం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వారు పోషకాహార లోపంతో ఉన్నారని గ్రహించాలి. ప్రపంచంలోనే పోషకాహార లోపమున్న పిల్లల్లో 3వ వంతు మన దేశంలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మన దేశంలో 3% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. 19% ఎత్తుకు తగ్గ బరువు, 32% మంది వయసుకు తగ్గ బరువు లేరని తెలిపింది. అలాగే 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పురుషుల్లో 25% మంది, స్త్రీలలో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంలో 50 ఏళ్లలోపు పురుషుల్లో 16%, స్త్రీలలో 19% మంది ఉన్నారు. మన దేశ జనాభాలో దాదాపు 40% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. రాష్ట్రాల పరంగా మహారాష్ట్ర తర్వాత బీహార్, గుజరాత్లలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. మిజోరాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా పోషకాహార లోప బాధితులు ఎక్కువగా ఉన్నారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తే పేదరికం అనేది ప్రధాన సమస్య. వీళ్ల కుటుంబాలలో సంపాదన స్థాయి తక్కువగా ఉండటం వల్ల కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. దీని కారణంతో వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకోలేరు. కొన్ని రకాల అంటువ్యాధులతో బాధపడుతున్న వారిలో, జన్యులోప వ్యాధులతో బాధపడుతున్న వారిలో, పొట్టలో నుల్లి పురుగులు ఉండే వారిలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. అందువలన వీరిలో పోషకాహార లోపం ఎక్కువగా కనబడుతుంది. సామాజికంగా సంపాదన ఎక్కువగా ఉన్నవారు పాలిష్డ్ బియ్యం ఆహారంగా తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన వారిలో అధిక పోషణ లక్షణాలైన ఊబకాయం, మధుమేహం వంటి లక్షణాలు కనబడతాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బాలుల పైన ఉండే శ్రద్ధ బాలికలపై లేకపోవడంతో బాలికల్లో పోషకాహార లోపం ఉంటుంది. మురికివాడల్లో నివాసం ఉండేవారు, సంచార జాతుల వారు పోషకాహార లోపానికి గురవుతున్నారు. అవగాహన లోపం వలన గర్భిణీలు, బాలింతలు సరైన పోషక విధానాలు పాటించకపోవటం కూడా పోషకాహార లోపానికి ఒక కారణం. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లోపాన్ని తగ్గించడానికి చాలా కృషి చేస్తున్నాయి. పిల్లలు, యుక్త వయసులో ఉన్న బాలికలు, స్త్రీలలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి పోషణ అభియాన్ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను తీసుకువచ్చింది. అలాగే బాలింతలకు ICDS వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిలో ఈ లోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్లను ఇస్తున్నారు. పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఈ లోపం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలి. అప్పుడే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన విధంగా 2030వ సంవత్సరానికి పోషకాహార లోపాన్ని మన దేశం నుంచి తరిమి కొట్టవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.